అందరికీ నమస్తే. బయోచార్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే, బయోచారు ఎందుకు పనిచేయదు? ఇది ఒక రకంగా మీకు నెగిటివ్ స్టేట్మెంట్ లాగా అనిపించవచ్చు. నేను మొత్తము దాదాపుగా ఇప్పటివరకు చేసిన ఒక 260 మీద వీడియోస్లలో కూడా బయోచార్ గురించి పాజిటివ్గానే చెప్తున్నా, కానీ ఏ పరిస్థితిలో అది పనిచేయదు, మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నామో, దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలనే దాని గురించి ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా నేను చెప్పాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనకు కావాల్సింది అవగాహన, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత అపోహలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోయి అర్థం చేసుకునే గుణం ఇది ఉండాలి. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ అవగాహన అనేది చాలా తక్కువగా ఉన్నది. చాలామంది అంటే వాళ్ళకు ఈ యొక్క యూట్యూబ్ వీడియోలు చూడటము లేదా మీడియాల అటు ప్రెస్ అనండి, ఎన్నో దగ్గర మనకు ఆర్టికల్ వచ్చినప్పుడు అది చదివి సో దాంతో మోటివేట్ అయ్యి నేను కూడా అడాప్ట్ చేసుకుంటా అనే ఒక ఆలోచనతోటి ముందటికి వస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది ఏంటనంటే, వాళ్లకు ఈ బయోచార్ గురించి 4 వీడియోలు చేయంగానే కొంతమంది వాళ్ళంతా వాళ్ళు ఇంకో వీడియో చేసి పెడుతున్నారు. యాక్చువల్గా వాళ్ళు నిజంగా ఎంత చేసారు, ఎంత ప్రాక్టికల్గా చేసి అనుభవపూర్వకంగా చెప్తారు అనే దానికంటే కూడా ఒక సెన్సేషన్ అంటాం కదా, సో అది క్రియేట్ చేయాలి లేదా ఒక వైరల్ వీడియో చేయాలి, నెంబర్ ఆఫ్ వ్యూస్ రావాలి అనే ధోరణిలో అక్కడో మాట ఇక్కడో మాట అయిని సో ఈ అవగాహన అనేది మళ్ళా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైనా సరే కొంచెం ఓపిక పెట్టి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అన్న చేసి అనుభవపూర్వకంగా చెప్తే డెఫినెట్గా దానికి వాల్యూ ఉంటుందని అంటున్నా. అట్లనే మన చేతులతోటి చిన్న ఎక్స్పెరిమెంట్ అయినా సరే, మన ఇంట్లో అయినా సరే, ఒక తొట్టి అయినా సరే, అందులో చెట్టు పెట్టి దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఎంత వేస్తే ఎంత గ్రోత్ అవుతున్నది, అతిగా వేస్తే కూడా ఏమవుతున్నది, సో ఇలాంటి ఫండమెంటల్స్ కూడా తెలుసుకొని చెప్తే అది కూడా ఈ అనుభవము అందరి కోసం కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక అవగాహన కల్పిస్తున్నాం, మిగతా వాళ్ళని కూడా అదే విధంగా చేసుకొని తర్వాత స్కేలప్ చేసుకోమని అంటాం అన్నట్టు. అయితే ఇంతకుముందు అన్నట్టు ఈ యొక్క సెన్సేషనలిజం కానీ, తర్వాత వాళ్ళకు వీడియో లైక్లు రావాలని లేదా ఈవెన్ ఆర్టికల్స్ రాసినప్పుడు సో ఇది హాఫ్ నాలెడ్జ్ ఇస్ మోర్ డేంజరస్ అని మనం అంటుంటాము. తర్వాత అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, నా దగ్గర ఇంత అయ్యింది నీ దగ్గర కూడా అవుతుంది, సో ఇది ఊహించుకోవద్దు. డెఫినెట్గా ఈవెన్ నేను కూడా నా ఎక్స్పెరిమెంటల్గా నేను చెప్పింది అది నా అనుభవం మాత్రమే. 100% నేను చెప్పింది మీ పొలంలో అయితే మరి మీ పొలము నేను చేసిన పొలం 2-1 కాదు కదా, సో ఇది కూడా ఆలోచన చేయాలి. అదర్వైజ్ నేను ఏమేమి అమెండ్మెంట్ చేసినా, ముందే ఏమేమి ఉండే ఆ మట్టిలా, ఇవన్నీ కూడా ఈ యొక్క వేరియబుల్ ఫ్యాక్టర్స్. అట్లే అక్కడ ఉన్న వాతావరణం వేరే, అక్కడ ఉన్న వర్షపాతం వేరే, నేను లేదంటే నేను నీళ్ళు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ వేరే, సో ఎన్నో ఉంటాయి వేరియేషన్స్, ఇవన్నిటి మూలాన రిజల్ట్ వచ్చి ఉంటుంది. సో మట్టి, పంట, పర్యావరణము, సో ఇవన్నీ కూడా మనకు ఇంపాక్ట్ చేస్తాయి ఒక రిజల్ట్ మీద. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఈ యొక్క బయోచార్ ఛానల్ అనండి లేదా బయోచార్ ఎడ్యుకేషన్ అనే వెబ్సైట్ అనండి లేదా నేను చేసే వర్క్షాప్స్, ఇంటెన్సివ్ ట్రైనింగ్స్, ఫీల్డ్ విజిట్స్, సో ఇవన్నీ కూడా ఒక మ్యాసివ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక ఎఫర్ట్ అన్నట్టు. ఎందుకనంటే ఈ నాలెడ్జ్ ఇప్పుడు యూనివర్సిటీస్ కానీ, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కానీ, గవర్నమెంట్ పరంగా కానీ, కాలేజీలలో కానీ చాలా లిమిటెడ్గా ఉన్నది. ఇంకా చాలామంది రీసెర్చ్ మొదలుపెట్టారు కాబట్టి ఈ యొక్క మిస్టేక్స్ కావద్దనే ఈ మ్యాసివ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అనేది చేస్తున్నాం. సో ఇందులో ఇంకా చాలామంది విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండి వారు కూడా వాళ్ళకు తోచినంత ఈ యొక్క
మ్యాసివ్ అవేర్నెస్ చేస్తే నేను డెఫినెట్గా ఇది నలుగురికి అర్థమవుతుంది బయోచార్. లేకపోతే ఈ నెగిటివిటీ ఏదైతే ఉన్నదో, బయోచారులా వేసినా కానీ నాకు రిజల్ట్ రాలేదు, లేదా నేను ఇంత ఎక్స్పెండిచర్ చేసిన అని మళ్ళీ వెంటనే వీడియోలు పెడతారు కొంతమంది, అది ఇంకా డేంజర్. సో కాబట్టి అర్థం చేసుకున్న వాళ్ళు అంతే ఓపికతోటి ఈవెన్ అవతలలో కూడా పేషెన్స్ పెట్టుకొని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి అనుభవపూర్వకంగా నేర్చుకుంటేనే మంచిది. అయితే ఇక్కడ ఇంకొన్ని అంశాలు మనకున్నాయి, మట్టి కానీ పంట కానీ దీని రిలేటెడ్ ఛాలెంజెస్ ఏమున్నాయి బయోచార్ అప్లికేషన్లో. అతిగా మనం బయోచార్ అప్లై మాత్రం చేయొద్దు, ఇది ముందటి నుంచి నేను చెప్తున్నా. ఎక్కువ చేస్తే నేను ఇంకా క్రిమినల్ యాక్షన్ కూడా అంటాను, ఎందుకనంటే మీరు వందేళ్ళకు మిస్టేక్ చేస్తున్నారు. ఇదేదో సేంద్రియ ఎరువులు లేకపోతే కెమికల్ ఎరువులు ఏదో వేసినాము, మళ్ళీ నాలుగు కాలాలు అయినాక వర్షాలు పడి కొట్టుకుపోతుంది ఎక్కడిదక్కడ, లేదా చెట్లు తీసుకుంటాయి నీళ్ళలో పోతుంది, ఇట్లాని కాదు కదా. బొగ్గు అనేది బొగ్గే, అది అరగదు తరగదు కరగదు, అది అక్కడ వేసినాము. రెండోది అతిగా వేసినప్పుడు డెఫినెట్గా రిజల్ట్ కూడా అంతేం రాదు. అంటే క్యుములేటివ్గా మరి ఒక పంట కాదు, అది వేసి ప్రతి పంటకు కూడా నెగిటివిటీ అవుతుంది కదా, మరి అట్లా ఎన్నేళ్ళు దాన్ని భరించాలి? ఇదేం రాళ్ళు కాదు లేకపోతే కలుపు కాదు తీసి పారేనికే, ఒకసారి బొగ్గు కలిసినాక దాన్ని తీయడం అంత ఈజీగా ఉండదు. సో ఈవన్ చెప్పే వాళ్ళైనా ఎంత వేయాలన్నప్పుడు ఫోన్ల మీద ఏదో మాట చెప్పి ఇన్ని టన్లే అన్ని టన్లే అని అమ్ముకున్నట్టు చెప్పినట్టు చెప్పడం కరెక్ట్ కాదు. ఎంత అవసరమో అంతే వేయండి అనేది కరెక్ట్ పదం. ఎంత తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అనే దానికి కూడా ఇదే లాజిక్. సో ఈ నెగిటివిటీ అనేది క్రాప్ ఫీల్డ్ మీద ఉంటుంది కాబట్టి అతిగా వేసినప్పుడు, అట్లనే న్యూట్రియంట్స్ కూడా అది పట్టుకొని చెట్లకు ఇస్తుంది కాబట్టి అతిగా వేసినప్పుడు మళ్ళీ అవైలబిలిటీ కూడా తగ్గుతుంది. తర్వాత ఇది ప్రతి సంవత్సరం ఎరువుల్లాగా వేసేది కాదు, ఇది అట్లనే యాన్యువల్గా ఒక సీజనల్గా మనం ఒక ప్రాక్టీస్లా అని అనుకుంటాం చూడండి. ఎరువులు వేసినట్టు అట్లా కాదు, మేబీ కొంతమందికి ఒక ఐదేళ్ళు వేసినాక పదేళ్ళు వేసినాక లెక్కతోటి వేసినాక అట్లా తెలిసిపోతుంది కదా, దాని తర్వాత వేసి అవసరం ఉంటుంది వేరే ఎరువులు వేసుకోవాలి. సో ఇది కౌంటర్ ప్రొడక్టివ్ అయినప్పుడు, అంటే ఓవర్ సాచురేషన్ అయ్యి కౌంటర్ ప్రొడక్ట్ అయితే ఇది మంచిది కాదనేది పాయింట్. అయితే ఎంత రేట్ వేయాలి ఎవ్రీ ఇయర్, ఆ ఫ్రీక్వెన్సీ ఎంత వేయాలి, ఎన్నేళ్ళ వరకేస్తే సాచురేట్ అయితే అనేది ఈ ఫీల్డ్ ట్రయల్స్ కానీ ప్యాచ్ టెస్ట్ కానీ లోకల్గా చిన్న ఎక్స్పెరిమెంట్ల ద్వారా మీరు వేసుకొని దాన్ని అంతవరకు నిర్ణయించి అంతవరకు ఆపితే మంచిది. ఇక క్వాలిటీ ఆఫ్ బయోచార్ ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు అందరూ బయోచార్ అమ్మనికే కూర్చున్నారు, అసలు అది క్వాలిటీ అంటే ఒరిజినల్గా ఏ ఫీడ్ స్టాక్ అయినా కానీ దాని నుంచి వచ్చిన బయోచార్లో సహజంగా కూడా ఆ బయోచార్ చేసే ప్రక్రియలో కూడా కొన్ని పొల్యూటెంట్స్ ఉంటాయి. అవి పిఏహెచ్ అని అంటారు, పాలీ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని అంటాము, లేదా ఒక్కొక్కసారి సాయిల్ తోటి వచ్చిన కంటామినెంట్స్ కూడా ఆ బయోచార్లో అట్లనే ఉంటాయి. ఎందుకంటే కాల్చేటప్పుడు సాయిల్ అట్లనే ఆ కట్టెలకు ఉన్నప్పుడు అది కూడా ఉండిపోతుంది. బట్ అదర్వైజ్ అడల్ట్రేషన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకనంటే కొంతమంది నల్లగున్నదంతా బొగ్గు అని నమ్మేటోళ్ళు ఉన్నారు, అట్లా కాదు. ఈ నల్లగుండాలంటే మన వాళ్ళు నల్ల కలర్ వేసి కూడా ఇంకా నల్లగా చేసి మట్టిని కూడా నల్లగా చేసి బరువు కూడా ఎక్కువ వస్తుందని కిలోలు లెక్క అమ్మేటోళ్ళు కొంతమంది ఉంటారు. అట్లనే టైర్లో పౌడర్ కలిపి ఇదే బొగ్గు అని చెప్పి దేనికన్నా అంటిస్తే అది నల్ల నల్లగా అయితే ఇదే బొగ్గు అనొచ్చు, లేదా ఆయిల్ యూజ్డ్ ఆయిల్స్ అవన్నీ తెచ్చి అది కలిపితే కూడా బొగ్గు అని నమ్మించవచ్చు. సో తెలివి అనేది జనాలకు ఉంటుంది ఈ యొక్క సిస్టంలో, ఇన్ ద నేమ్ ఆఫ్ ఏమంటాం అడల్ట్రేషన్ అండ్ డూయింగ్ బిజినెస్ అనే దాంట్లో. సో అది అవాయిడ్ చేయాలి మనం. సో అలాంటివి వేసినప్పుడు మనకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, అప్పుడు మనము బయోచార్ని అంటాం అన్నెసరీగా, అరే ఇది వేసినాము నాకు పంట సరిగా రాలేని అంటాం. సో అందుకే క్వాలిటీ కూడా చాలా ముఖ్యమైన అంశము. క్వాలిటీ బయోచార్ అది కూడా ట్రీట్ చేసినాక లేదా దాన్ని కంపోస్ట్ చేసినాక ఇనాక్యులేట్ చేసినాక అప్డే వేయాలి. సో ఇవన్నీ కూడా రైతులు గమనించాల్సిన అంశాలు. ఇక బయోచార్ అనేది అల్కలైన్ ఉంటుంది, దాన్ని మరి పిహెచ్ తగ్గించాలని మళ్ళీ ఇంట్లో కూడా తెలివి వాడుతారు జనాలు, ఏ యాసిడ్ వస్తే ఆటోమేటిక్ పిహెచ్ కొంచెం తగ్గుతుంది అనే దాంట్లో. సరే రకరకాల యాసిడ్లు దొరుకుతాయి మార్కెట్లో, ఇవన్నీ టాయిలెట్లు కడిగే యాసిడ్లు కూడా దొరుకుతాయి,
చీప్ గేర్ దొరుకుతుంది, కలిపి దాని పిహెచ్ తగ్గిస్తే మరి దాని యొక్క కంటామినేషన్ ఏదైతే అవుతుందో అది కూడా డేంజరే కదా. సో ఈ యొక్క హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ మిక్స్డ్ విత్ బయోచార్, ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం. అయితే బయోచార్కి మళ్ళీ ఒక కంపోస్ట్ కానీ, వర్మింగ్ కంపోస్ట్ కానీ, రకరకాల ఫర్టిలైజర్స్, అది కెమికల్ ఫర్టిలైజర్లు ఉండి ఏదైనా అన్నీ కలిపి ఒక ప్రోడక్ట్ లాగా చేసి దాన్ని బయోచార్ బేస్డ్ ఫర్టిలైజర్ అని మనం అంటాము. దాన్ని ఇప్పుడు మార్కెట్లో ప్రవేశపెడుతుంది. నేను ఈ మధ్యన చూసింది ఏంటంటే ఫార్మేడ్ మెన్యూర్ అని అయితే మనకు పెంట నుంచి వస్తుందో, పెంట అంటే పశువుల నుంచి వచ్చిన పెంట కానీ గడ్డి కానీ ఇవన్నీ మనం కుప్ప వేసి పెంట కుప్పలు అంటాం కదా ఎరువు, ఆ పశువుల ఎరువుల అన్ని పొల్యూటెంట్స్ కనబడ్డాయి. టూత్ బ్రష్లు, చెప్పులు, ప్లాస్టిక్, ఆ బ్యాగు ఈ బ్యాగు, షాంపూ ప్యాకెట్లు, సబ్బు ప్యాకెట్లు, ఏముండాలో అన్నీ ఉన్నాయి. ఇంకెట్లీస్ట్ ఆ ఒక పోల్ట్రీ నుంచి వచ్చిన మెన్యూర్లు అంత కంటామినేషన్ లేదు. అందులో కూడా వేరే ఇండైరెక్ట్గా ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్లు, మందులు, గిందులు అన్నీ అందులో ఉంటాయి. అది వేరే అంశం, కనబడంది. కానీ ఇడైతే డైరెక్ట్ కనబడుతుంది. అట్లనే మనకు ఈ యొక్క మేకల నుంచి వచ్చిన ఎరువు కానీ, గొర్రెల నుంచి వచ్చిన ఎరువు కానీ, అందులో కూడా కంటామినెంట్స్ ఉన్నాయి. వర్మీ కంపోస్ట్ అయితే నేను కొన్ని చోట్ల చూసిన, ఈ కంపోస్ట్ తయారేయడం ఏందో కానీ సిటీ వేస్ట్ అని ఉంటుంది కదా మనకు, స్లడ్జ్ అనండి. సో దాన్ని జల్లడబట్టి అదంతా కూడా ఈ వర్మీ కంపోస్ట్లో కలిపి ఈ రెండు కలిపి అమ్మేస్తున్నారు. అంటే అన్ని రకాల కంటామినెంట్స్ ఉన్నట్టే కదా. సో ఇలాంటి సోర్స్ మెటీరియల్ తెచ్చి మనం బయోచార్ తోటి కలిపి దీన్ని బయోచార్ బేస్ ఫర్టిలైజర్ లేదా బయోచార్ కంపోస్టు లేదా జియోచార్ అని దీన్ని మనం అప్లై చేసినప్పుడు మనం డిజైర్డ్ రిజల్ట్స్ రాకపోవచ్చు. ఇది గమనించాల్సిన అంశం అన్నట్టు. అందుకని ఇక్కడ మనం క్వాలిటీ ఆఫ్ కంపోస్ట్లు ఇవన్నీ కూడా చాలా అంటే అబ్జర్వ్ చేసి తీసుకోవాలి. తర్వాత రిలయబుల్ సోర్స్ నుంచే తీసుకోవాలి. అప్పుడే మనకు సాయిల్ అనేది, తర్వాత పంట అనేది రెండింటి మీద ఇంపాక్ట్ మంచిగా ఉంటుంది. ఇక స్టాండర్డ్స్, టెస్టింగ్, ల్యాబొరేటరీస్ ఇదంటే అందరికి భయం. ఈవెన్ మామూలుగా మనం బ్లడ్ టెస్ట్ ఇవ్వాలంటే కూడా ఆలోచన చేస్తుంటాం. ఈ మట్టి నమూనాలు ఇస్తే మరి వెంటనే ఇయ్య కూడా ఇయ్యరు, అది ఎక్కడ పోతే రిపోర్ట్లు కొన్ని నెలలు అయినాక తెచ్చి ముందడ పడేస్తారు, అది తెచ్చింది కూడా అర్థం కాదు. అయితే ఇప్పుడు ల్యాబొరేటరీస్ ఫర్ టెస్టింగ్ బయోచార్ ఏదైతే ఉన్నాయో అది చాలా కాస్ట్లీ ఉన్నాయి, లేదా ఎక్కడో ఉన్నాయి. ఈవెన్ క్వాలిఫైడ్ ల్యాబొరేటరీస్ అని అంటాము అటు అంతర్జాతీయంగా కూడా. సో ఇవి యాక్సెసిబిలిటీ అనేది కష్టంగా ఉన్నది. సో ఇది కూడా ఐ థింక్ గవర్నమెంట్, తర్వాత దీనికి రిలవెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ మన దేశం పరంగా ఆల్రెడీ కార్బన్ క్రెడిట్స్కి ఉంటాయి స్టాండర్డ్స్, అదేమో కార్బన్ క్రెడిట్స్ పోయే వాళ్ళకు అది కంపల్సరీ ఫాలో కావాలి అవన్నీ. బట్ లోకల్గా అదర్వైజ్ కూడా మేము ఫాలో దాము అన్న వాళ్ళకు కూడా కొన్ని స్టాండర్డ్స్, రోబస్ట్ స్టాండర్డ్స్ అంటాము, అవి తయారు చేయాలి. తర్వాత టెస్టింగ్ ప్రోటోకాల్స్ అవి కూడా ఎస్టాబ్లిష్ చేసి, తర్వాత కాస్ట్ పరంగా కూడా మరి కొంచెం వయబిలిటీ ఉండేటట్టు రైతులకు, అంటే వాళ్ళు ఎఫర్ట్ చేసేటట్టు తక్కువ కాస్ట్ అయ్యేటట్టు ఇవన్నీ చేస్తే అప్పుడు ఈ యొక్క అడల్టెడ్ ప్రోడక్ట్స్ అన్నాం కదా, అంటే కల్తీ ప్రోడక్ట్లు అన్నీ కూడా వాటికి వచ్చే అవకాశం తగ్గి మరి బయోచార్ ఉపయోగం అనేది కనబడుతుంది. బయోచారు ఏ టెంపరేచర్కి అయ్యింది అనే దాంట్లో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకనంటే ఒకటే బయోమాసు రెండు టెంపరేచర్లలో ఫామ్ అయినప్పుడు దాని క్వాలిటీస్ వేరే వేరే ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీంతో దాని యొక్క ఫిజికల్, కెమికల్ అండ్ స్ట్రక్చరల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి తేడా వస్తాయి. తేడా వచ్చినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ కూడా తేడా వస్తుంది. ఎక్కువ టెంపరేచర్లు అయిన దాంట్లో పోరోసిటీ ఎక్కువ ఉంటుంది, స్టేబుల్గా కూడా ఉంటుంది. తక్కువ టెంపరేచర్ అయిన దాంట్లో ఆ బొగ్గు కూడా బరువుగా ఉంటుంది, కంటామినెంట్స్ ఉంటాయి, పోరోసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. ఒక 500-600 డిగ్రీల మధ్యన, ఫర్ ఎగ్జాంపుల్ 550 కానీ 600 డిగ్రీలు అయిన బయోచారు చాలా బాగుంటుంది అనేది ఎన్నో టెస్ట్లు చేసి, ఎన్నో బయోమాసెస్ మీద ఎక్స్పెరిమెంట్లు చేసి చెప్పిన అంశం. అయితే ఈ యొక్క టెంపరేచర్ కూడా దాని మీద మెన్షన్ అయి ఉండాలి, బయోచార్ ప్రోడక్ట్ మీద. కొన్న వాళ్ళకి ఎట్లీ తెలిసి ఉండాలి ఏ టెంపరేచర్ బయోచార్ నేను వాడుతున్నాను, ఎట్లీ రేంజ్ అన్నా తెలిసి ఉండాలి.
సో ఈ పైరాలసిస్ అనేది అంత ముఖ్యమైన అంశం. ఫీడ్ స్టాక్ అంటే మనం దేని ద్వారా అయితే బొగ్గును తయారు చేస్తామో అదన్నీ ఫీడ్ స్టాక్ అనొచ్చు, లేదా బయోమాస్ అనొచ్చు. సో అది కట్టె కావచ్చు, పొట్టు కావచ్చు, లేదా ఉంక కావచ్చు, ఆకులు కావచ్చు, కట్టె పుల్లలు కావచ్చు, ఏదన్నా కావచ్చు. అయితే మనం దేన్ని ఉపయోగిస్తే ఏ బయోచార్ అవుతుంది అనేది ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకనంటే ఎన్ని రకాల మనం మెటీరియల్ వాడితే అన్ని రకాల బయోచార్స్ తయారవుతాయి. అలా అన్ని బయోచార్లు 100% సేమ్ కాదు. అయితే మనం వాడినప్పుడు దీని యొక్క పిహెచ్ అనండి, పోరాసిటీ అనండి, న్యూట్రియంట్ హోల్డింగ్ కెపాసిటీ అనండి, మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ, ఎమిషన్స్ కంట్రోలు, ఇవన్నీ కూడా వేరియబుల్ ఫ్యాక్టర్స్ అయితే. సో ఆటోమేటిక్గా ఒక్కొక్క బయోచారికి మన పంటలు కూడా ఒక్కొక్క రకంగా రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ పంట వ్యర్థాలు అనండి, కట్టెలు అనండి, అన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం ఇది. అంటే దేని ద్వారా బయోచార్ తయారైంది అనేది. సో ఒకసారి ఫైన్ చేసి మల్టిపుల్ కట్టెల నుంచి వాళ్ళు బయోచార్లు మిక్సులు చేసి మనకు ప్రోడక్ట్ లెక్క ఇచ్చినప్పుడు రిజల్ట్స్ చాలా వేరియబుల్ ఉంటాయి, మనకు తెలియదు కదా. అట్లా ఈ యొక్క సాయిల్ పిహెచ్ అని అంటాం. ఈ అల్కలినిటీ అనే అంటే ఉప్పు ఎక్కువ ఉన్న నీళ్ళలు కానీ చౌడు భూములు అని అంటాం, అందులో పిహెచ్ ఎక్కువగా ఉంటుంది. సో బయోచార్కి ఆల్రెడీ పిహెచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని యొక్క నేచర్ అది. మరి ఇలాంటి భూములలో మనకి వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంక్రీజ్డ్ పిహెచ్ బయోచార్ ఆల్రెడీ ఎక్కువ ఉన్న పిహెచ్లు వేస్తే మనకు ఇంకా పెరుగుతుంది చౌడు అనేది. సో కాబట్టి ఇది నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. సో డైరెక్ట్ బయోచార్ అందుకే ఎట్టి పరిస్థితులు వేయద్దు, అసిడిక్ అయినా, అల్కలైన్ సాయిల్స్ అయినా, న్యూట్రల్ సాయిల్స్ అయినా. బట్ ఈవెన్ చౌడు భూములలో వేయాలంటే కూడా కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిప్సమ్ని తోటి కలుపుకొనడం ఒకటి, హ్యూమిక్ యాసిడ్ కానీ. సో రకరకాల పద్ధతులు ఉంటాయి, లేదా కొంచెం ఇసుక, లేదా వేరే రకం మట్టి, ఇవన్నీ కలిపి మనం అమెండ్మెంట్ చేసుకుంటూ అందులో బయోచార్ చేస్తే అప్పుడు మనకు రిజల్ట్స్ బాగా వస్తాయి. లేకపోతే ఇది నెగిటివ్ అవుతుంది, మళ్ళా పంట గ్రోత్ కనబడదు. అట్లే బయోచార్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇంతకుముందు కూడా అన్నట్టు ఎక్కువ బయోచార్ వేసినప్పుడు ఏమైతే కొన్ని న్యూట్రియంట్స్ని అది అబ్జర్బ్ చేసుకుంటుంది. దాని నేచురల్గా ఫర్ ఎగ్జాంపుల్ నత్రజనికి దానికి చాలా సంబంధం ఉంటుంది, అది పట్టుకుంటుంది. సో న్యూట్రియంట్ ఇంబ్యాలెన్సెస్ అయితే అందుకే డైరెక్ట్ అయ్యొద్దు అనేది మరీ అంటుంటాము. అది ఛార్జ్ అన్న చేయండి, ఇనాక్యులేట్ అన్న చేయండి, అప్పుడు మనకు పంటల మీద ప్రభావం పడదు. సో అన్ని రకాల ఎరువులు మనము వేసుకుంట దాని బయోచార్ని వేస్తేనే మనకు రిజల్ట్ బాగుంటుంది అనేది పాయింటెడ్. ఈవెన్ బొగ్గును కూడా మనం భూమిలో వేసినప్పుడు ఎన్ని ఇంచుల వరకు వేయాలి, అది ఎట్లా మిక్స్ కావాలి, తర్వాత అక్కడక్కడ ఇట్లా మనం మిక్సింగ్ కరెక్ట్ కాకుండా కుప్పలు కుప్పలు వేస్తే కూడా కరెక్ట్ కాదు. సో ఇవన్నీ కూడా మళ్ళా చెట్ల మీద కానీ అక్కడ వాటర్ అబ్జార్ప్షన్ కానీ అంటే సాయిల్ మాయిశ్చర్ ఇవన్నిటి మీద ప్రభావం చూపెడుతుంది. బయోచార్ని ఎస్పెషలీ మనము పెద్ద చెట్లకి వేసినప్పుడు అవి పండ్ల తోటలు కావచ్చు, లేదా ఎనర్జీ ప్లాంటేషను, పల్ప్ వుడ్ కావచ్చు, లేదా లాంగ్ టర్మ్ పెరినియల్ అంటే. సో ఇవన్నిటికి వేసినప్పుడు రిజల్ట్స్ మనకు ఇమీడియట్గా కనబడకపోవచ్చు. ఇది చాలా అంటే ప్రాక్టికల్గా రైతులు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిన అంశం. అదే ఏదైనా కూరగాయలకు దానికి వేస్తే మనకు 3 నెలల్లో రిజల్ట్ వస్తుంది, పంట కూడా దాదాపు వస్తుంది. లేదా సీజనల్ క్రాప్స్కి వేసినా సరే ధాన్యాలకు ఇవన్నిటికీ మనకు రిజల్ట్స్ తొందరగా కనబడతాయి. సో ఇక్కడ మనిషికి పేషెన్స్ అనేది కావాలి. అరే నాకు ఏం కనబడతలే, ఏం వస్తలేదు అని అంటే అవి పెరిన్యల్ కాబట్టి టైం తీసుకుంటాయి. సో లాంగ్ టర్మ్లో మనకు బెనిఫిట్స్ కనబడతాయి. దాని రీసెర్చ్ కూడా అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే అబ్జర్వేషన్స్ మనం చేయడానికి కూడా అన్ని ఏళ్ళు వెయిట్ చేయలేం కదా. సో అందుకే ఇన్స్టిట్యూషన్స్ ఆ రీసెర్చ్ ముందే చేసి పెడితే కొంచెం రైతులకు ఈజీగా ఉంటుంది, ఎస్పెషలీ ఈ పెద్ద చెట్లకు మనం బొగ్గేసినప్పుడు. అట్లనే సూక్ష్మ జీవులు ఏవైతే ఉంటాయో భూమిలో, ఇది కూడా బయోచార్ ద్వారా దాని యొక్క డైవర్సిటీ పెరగడము, ఆ బయోచార్ లోపలికి వెళ్ళిపోయి కొన్ని జీవించడము ఇవన్నీ అవుతుంటాయి మనం.
అయితే ఒక్కొక్కసారి మనకు ఇది వేసినప్పుడు కొన్ని ప్యాథోజెన్స్ ముందే పోయి కూర్చున్నప్పుడు మంచి మైక్రోబ్స్కి ఇంపాక్ట్ కావచ్చు. సో ఇనాక్యులేట్ చేసినప్పుడు ఇది చాలా ఆలోచించాల్సిన అంశం. ఎస్పెషల్లీ అనారోబిక్ అండ్ ఏరోబిక్ మైక్రోబ్స్ గురించి నేను ఇంకో వీడియో చేసిన, అందులో ఈ డీటెయిల్స్ చెప్పిన ఎంత ఇంపార్టెంటో. సో బయోచార్ అనేది ఏరోబిక్, సో అక్కడ ఏరోబిక్ రిలేటెడ్ మైక్రోబ్స్ అన్నీ ఉండడం మంచిది అది. సో ఈ అంశం కూడా చాలా క్రిటికల్ అంశం అవుతుంది. అయితే బయోచార్ తోటి మనకు వచ్చే రిజల్ట్స్ వేరియేషన్ ఉంటాయి డెఫినెట్గా, ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన సాయిల్ కావాలన్నట్టు. మరి బయోచార్ చేసినప్పుడు కొన్ని పంటలు మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు, కొన్ని పంటలు అంత రిజల్ట్ చూపెట్టకపోవచ్చు. అంటే ప్రాఫిటబిలిటీ అనేది కూడా ఒక అంశం కాబట్టి ఇందులో మరి రైతులు ఆ చాయిసెస్ చేసుకోవాలి, దేనికి వేస్తే ఇది బాగా పనిచేస్తుంది దానికి వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పసుపు లేదా అల్లం, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ ఇవన్నిటికి కూడా డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. రూట్ క్రాప్స్కి స్పేస్ ఉంటుంది, బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది. సో అట్లనే ఈవెన్ వెజిటేబుల్స్లో కొన్నిటికి బాగానే ఉంటుంది. బట్ రిలేటివ్ అనేది కూడా ఇంకో ఆస్పెక్ట్, అది కూడా చూడాలి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు నేను బయోచార్ ఎందుకు వేయాలి, ఈ ప్రశ్న అందరూ వేసుకోవాలి. నీ భూమి మంచిగా ఉంటే, నీ పంట బాగా వస్తుంటే, అందరికంటే కూడా బాగా వండుతుంటే, ఇంతకంటే నాకు పండదని నీకు నమ్మకం ఉంటే, నాకు పైసలు లేవు అని అంటే బయోచార్ దగ్గరికి పోదు. బయోచార్ వేయాలే వేయొద్దు అనేది నీ చాయిస్. అది అఫోర్డబిలిటీ కూడా ఒక పదము. అంటే నా దగ్గర అన్ని పైసలు మరి ఇన్వెస్ట్ చేయాలి, మరి నాకు వచ్చే పంట దిగుబడి ఎక్కువ ఏదైతే వస్తుందో మరి ఆ పైసలు ఈ దిగుబడి సంబంధం ఉన్నదా, లేదేమైనా ఇన్సెంటివ్స్ ఉంటే వేసుకోవచ్చు అది వేరే విషయము. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ఎవరో చెప్పారు ఎన్నో చూసినాము, పక్క రైతు వేసుకోండు, మా ఊర్లోకి పెద్ద ఆయన వేసుకోండు, నేనెందుకు వేసుకోవద్దు. సో ఇవి అవసరం లేదు, కానీ డెఫినెట్గా ఎక్స్పెరిమెంట్ మాత్రం అందరు చేయండి అని నేను అంటా. ఒకసారి ట్రయల్ వేసుకోండి, చిన్న ఏరియాల ఒక 10 కిలోలు తెచ్చుకొని మీ ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోండి. మీకు మంచిగా పంట కనబడితే, దిగుబడి ఎక్కువ అనిపిస్తే ఆ చిన్న ట్రయల్లో కూడా, నేను డెఫినెట్గా మీరు అంటే ఏదైతే నమ్మకం ఉందో, ఇంతే నాకు పంట వండేది, నా సాయిల్స్కి ఇదే లిమిట్ అని అనుకున్న నమ్మకం అయితే పోతుంది కదా. ఇది అయ్యింది, నేను ఎన్నో మంచి భూములు అనుకున్న దగ్గర కూడా టెస్టింగ్ చేస్తే నాకు 3, 4, 5 ఇంతలు కూడా ఎక్స్ట్రా కనబడ్డాయి. అంటే దాని పొటెన్షియల్ని మన ఇమాజినేషన్లో కూడా లేదు, అంటే బయోచార్ పొటెన్షియల్ అట్లని మళ్ళీ అతిగేస్తే ఉల్టా నెగిటివ్ కూడా అవుతుంది. సో కాబట్టి ఆ ట్రయల్ అయితే వేసుకోండి, తర్వాత ఆలోచన చేయండి. నేను లేదంటే నాకు 10 ఎకరాలు ఉన్నది, లేదా 2 ఎకరాల భూమి ఉంది, ఓ 2 గుంటలు వేసుకో, నెక్స్ట్ ఇయర్ ఇంకా 2 గుంటలు వేసుకో. బయోచార్ ఒకసారి వేసింది ఎక్కడ పోదు కదా, ఇది ఎరువు అయితే కాదు. సో అట్లా ఇంక్రిమెంటల్గా 20 ఏళ్ళలో మంచిగా చేసి మన పిల్లలకి ఇవ్వండి మరి అట్లా. సో అట్లా ఎంత వీలైతే అంత మీ పంటలకేంచి వచ్చిన వ్యర్థాలకేంచి బయోచార్ చేసి కూడా మీరు వేసుకుంటూ పోతే మంచిగా అవుతుంది. ఈ చాయిసెస్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఏ పంటలకు వేయాలనేది ఇంకో ఆలోచన. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటాం, అంటే ఎంత పెట్టినవు ఎంత తీసినవు. ఇది చాలా ముఖ్యమైన అంశము, ప్రతి రైతు కూడా ఆలోచించాల్సిన అంశం ఇది. సో కాబట్టి కమర్షియల్ క్రాప్స్కి వేసినప్పుడు డెఫినెట్గా పైసలు కూడా ఎక్కువ వస్తాయి దానికి. మామూలుగా కూడా అందులో కొంచెం ఎక్కువ మనకు ప్రొడక్షన్ వస్తే ఇంకో పైసలు ఎక్కువ వస్తాయి. రూటీన్గా సబ్సిస్టెన్స్ అంటాం, అంటే నా ఇంటి కోసం పంట వేసుకున్నా, నా కోసం వేసుకున్నా, ఏదో సేంద్రియం చేసుకుంటున్నా, ఇట్లా మామూలుగా ఏదో చేసుకునేటోళ్ళు చేసుకోండి, అది దట్స్ ఫైన్. సో ఈ యొక్క ఆలోచన కూడా చేయాలి. చేసినాకనే అప్పుడు మనం ఈ బొగ్గు కొనడం కానీ లేదా తయారు చేసుకొని కానీ వేయడం ఆలోచన చేయాలి.